తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 50 లక్షల వ్యూస్కు పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ నాయకులు ప్రజలను అట్రాక్ట్ చేయడం పరిపాటే. పలు సంక్షేమ పథకాలను రూపకల్పన చేస్తూ ప్రజా ఓటు బ్యాంకును పెంచుకుంటూ ఉంటారు పొలిటీషియన్స్. ఈ క్రమంలోనే పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పాలని ప్లాన్ చేస్తున్నారట సీఎం జగన్. రీసెంట్ గా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు పూర్తి కాగా ఇప్పుడు ఏపీలో ఎన్నికల ఫీవర్ మొదలైంది. ఈ సమయంలో మరిన్ని జనాకర్షణ పథకాలను ప్రవేశపెట్టాలని ఫిక్స్ అయ్యారట ఏపీ సీఎం జగన్. సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని ఆయన అడుగులు పడుతున్నాయని తెలుస్తోంది. ఇటీవలే ప్రభుత్వం ఇస్తున్న వైఎస్ఆర్ పెన్షన్లను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది జగన్ గవర్నమెంట్. పెన్షన్లకు 3,000 పెంచారు. జనవరి 1 నుంచి పెంచిన పెన్షన్ అమల్లోకి తీసుకువచ్చారు. 66 లక్షలకు పైగా అవ్వాతాతలకు ఈ పెన్షన్ అందుతోంది. అప్పట్లో సీఎం జగన్ ఇచ్చిన ఎన్నికల హామీల్లో వైఎస్ఆర్ పెన్షన్ కానుక కూడా ఒకటి. ఈ క్రమంలోనే పెన్షన్ ను క్రమంగా పెంచుకుంటూ వచ్చిన జగన్ సర్కార్ ఈ నెల నుంచి వృద్ధులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు, ట్రాన్స్ జెండర్స్, వితంతువులకు 3,000 పెన్షన్స్ అందిస్తున్నారు. అయితే ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో ఈ పెన్షన్ మరింత పెంచాలని సీఎం డిసైడ్ అయ్యారనేది రాజకీయ వర్గాల సమాచారం. ప్రస్తుత పెన్షన్ 4,000 రూపాయలకు పెంచేలా హామీ ఇచ్చేందుకు ముఖ్యమంత్రి సిద్ధమయ్యారని వైసీపీ నేతల సమాచారం. మరోవైపు తెలంగాణ మాదిరే ఏపీలో కూడా ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారాలు ఊపందుకున్నాయి. అతి త్వరలో వీటన్నిటిపై అధికారిక సమాచారం ఇచ్చేలా సీఎం జగన్ కసరత్తులు చేస్తున్నట్లు టాక్ అయితే నడుస్తోంది. ఎన్నికల్లో గెలుపొందడమే లక్ష్యంగా సీఎం జగన్ పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలోనే పథకాల అమలుతో తన విశ్వసనీయత పెంచుకునే పనిలో పడ్డారు. ఈ మేరకు పార్టీ నేతలతో మంతనాలు జరుపుతూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.